జీవో దరిద్ర ఒక జీవో జారీ చేసిండు. ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా. మా విలేకరులు అన్నారు ఒక్కసారి గూగుల్ మొబైల్ లేను అంత దగ్గర మొబైల్ లేను మీరు తీరాను ఒకసారి మొబైల్ తీసి వేస్ట్ గూగుల్ ఓపెన్ చేసి వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారి కొట్టుర్రే కొట్టురన్న చూడ మన చూస్తాను చూడన్న చూడే ఎవరు తెచ్చింది వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా కేసీఆర్ ఒక వేస్ట్ ఫిల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన వేస్ట్ జీవో ఇది దాన్ని తీసుకపోయి చింతపూట్లో పడేయాలి అవునా కదా అందుకే ఇప్పుడు నిన్న మొన్న చెప్పిన ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు చెప్పిన మీరు ఏం బాధపడకండి ఈ మూర్ఖుండేది కొంత దోషాలే అది కూడా ఉండే గ్యారెంటీ ఇంతమంది లేదు గ్యారెంటీ లేదు మీరు ఎవ్వరు కూడా భయపడకండి బాధపడకండి ట్రాన్స్ఫర్ చేస్తే 2 సంవత్సరాలు ఉన్నాయి అయినా కొట్టడతాం తీస్తాం గుడిచుకొస్తాం గడ్లెక్కలు కానీ మీరు ఏం భయపడకండి అక్కడ ఇండ్లు కొనుక్కోకండి ఇక్కడ ఇండ్లు అమ్ముకోకండి 2 సంవత్సరాలు కష్టపడండి 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన రోజే జీవం తీసుకుపోయి సవరిస్తాం అందరికీ న్యాయం చేస్తాం అది తీసుకుపోయి చింతపడిస్తాం ఏం పాపం చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వాళ్ళే కదా తెలంగాణ రాష్ట్రంలో సకల జనుల సమ్మ పేరుతో ఉద్యమం చేస్తే ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్నది ఆ రోజు ఉద్యమం చేయకుండా ఉద్యోగస్తులు ఉద్యమం చేయకుండా ఉపాధ్యాయులు ఉద్యమం చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వాళ్ళం కాదు ఈ మూర్ఖుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించకపోవడం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు భార్య భర్తలు విడగొట్టాడు భర్త ఒకడ భార్య ఒకడ పిల్లలు ఒకడ స్పౌస్ నా స్పౌస్ పెట్టిన మూర్ఖుడు సీనియర్స్ జూనియర్స్ మధ్య కొట్టాడ వచ్చిన మూర్ఖుడు లోకల్ నాన్ లోకల్ తో కొట్టాడ వచ్చి తగులు బాజీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది దివ్యాంగులకు అవకాశం ఇయ్యలే ఇలా వీడియోస్కు అవకాశం ఇయ్యలే ఏ జిల్లాలో సీనియారిటీ లిస్ట్ లేదు ఈ జిల్లాలో కూడా సీనియారిటీ లిస్ట్ లేదు అంత తప్పు కూడా తడకగా ఉంది నిన్న కాక హెడ్ మాస్టర్ల పరిస్థితి అలా మల్టీ జోన్ ట్రాన్స్ఫర్స్ పెడుతు చేస్తే 200 కిలోమీటర్ల పైగా వేరే హెడ్ మాస్టర్స్ అందరు కూడా వాళ్ళ స్థానికతను పక్కకు పెట్టి అలా 317 జీవో జారీ చేసి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాకు సంబంధించి ఇలా పేపర్లు వచ్చింది అలా షహనాజ్ అనేటువంటి సోదరి షహనాజ్ బేగం అనే సోదరి అలా హిందీ పండి మహబూబ్ నగర్ జిల్లాలో దివ్యాంగురాలు మేము వనపర్తి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినాను ఇక్కడ నుంచి హ్యాండిక్యాప్ ఆమె ఇవాళ జ్యోతి అనే టీచర్ను పాత పోస్టింగ్ జనగామ జిల్లా అయితే ఇప్పుడు గార్ల మండలం మహబూబ్ ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు 220 కిలోమీటర్ల దూరానికి ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళ భర్త కానిస్టేబుల్ ఇక్కడ ఆ కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఇలా కేసీఆర్ మమ్మల్ని కొట్టిస్తాడు పోలీసులతో కొట్టిస్తుడు కానిస్టేబుల్ కొట్టిస్తుడు మన మమ్మల్ని కొట్టే వాళ్ళకైనా ట్రాన్స్ఫర్ చేయకుండా చూడంటే ఇలా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసిండు ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసిండు సీఎన్ ట్రాన్స్ఫర్ చేసిండు ఏం తప్పు చేసిరన్న టీచర్లు ఏం తప్పు చేసిరన్న ఉద్యోగులు ఇవాళ వాళ్ళ న్యాయబద్ధంగా స్థానికత కోసమే కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇవాళ వలసలు పోయి ఇవాళ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి నా వరంగల్లో ఉన్న ఒక టీచర్ వరంగల్లో 6 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న ఒక టీచర్ ఇలా హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇవాళ ఈమె అక్కడికి బదిలీ అయిపోయిందన్న ఇక్కడ మొత్తం సర్వీస్ అంతా జీరో అయ్యి తల్లిగారి నుంచి అత్తారికి పోతే ఆ కూకట్పల్లిలో ఆ టీచర్ ఇవాళ స్థానికురాలు కాబట్టి ఇవాళ కర్ణాటక బార్డర్కు ట్రాన్స్ఫర్ చేసిన నా తల్లికి చెందకుండా అయిపోయింది నా అత్తగారికి చెందకుండా అయిపోయింది వాళ్ళ చివరికి కర్ణాటక బార్డర్ పోయి ఉద్యోగం చేసే పరిస్థితి వస్తే వాళ్ళు ఎవరి కోసం ఈ జీవోను జారీ చేసిండో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది మా ఉపాధ్యాయుల కోసం భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న భరత్ గౌడ్ అన్న ఇలా సంఘీభావంగా కరీంనగర్కి వస్తే ఈ భరత్ గౌడ్ని ఇలా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే భరత్ గౌడ్ పారిపోలేనా శక్తిపిండనా భారత్ మాతకి జయలన్న జరుపు సార్ నా మీద కాల్పులు జరుపు
నా తండ్రి ఈ పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం నా తండ్రి త్యాగం చేసిండు, ఈ ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం నేను త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పి షర్టు విప్పి నేరుగా ముందుకు వెళ్ళే వ్యక్తి నా భరత్ గౌడ్ అన్న. నా కార్యకర్తల కాళ్ళు విరగొట్టిరన్న, నా కార్యకర్తల చేతులు విరగొట్టిరన్న, నా కార్యకర్తలను జైలు కొప్పిరన్న అనే ఒక ప్రజలు గెలిపించిన పార్లమెంటు సభ్యుడిగా, ఒక జాతీయ పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పార్లమెంటు కార్యాలయంలో నేను ప్రశాంతమైన వాతావరణంలో కోవిడ్ నీకేం పుట్టింది కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. నా గేట్లను రంపాలతో కూస్తావా, నా డోర్లను గ్యాస్ వెల్డింగ్తో కూర్చుతావా, నా కార్యకర్తల మీద టీయర్ గ్యాస్ కొడతావా, నా కార్యకర్తల మీద ఫైరింజంతో దాడి చేసే ప్రయత్నం చేస్తావా, నన్ను జైలు కొడతావా, నేను ఎట్టి బస్సులో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా నన్ను అరెస్ట్ చేసిన కావచ్చు, నా కార్యకర్తలను అరెస్ట్ చేసిన కావచ్చు, నా కార్యకర్తల మీద లాటరీ జారీ చేస్తున్న కావచ్చు. ఎస్, ప్రతి సమస్య మీద స్పందిస్తున్న పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్న, రైతుల కోసం యుద్ధం చేస్తామన్నా జైలుకైనామన్నా రైతుల కోసం, ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పి యుద్ధం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్న. నా కార్యకర్తలు జైలుకైనా ఇవాళ ఉద్యోగుల పిఆర్సీ కోసం ఉద్యమం చేస్తే జైలుకోయినామన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్న. ఈరోజు ఉద్యోగుల కోసం ఇలా మేము ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యమం చేస్తుంటే మా ఆఫీసు కూలదొస్తావా, జైలు కోప్తావా? ఇవాళ జైలు కూడా బండి సంజయ్ కొత్త కాదన్న, ఇది 8వ సారి అన్న కేసీఆర్ జరగదు పాపం. బండి సంజయ్ని జైలు కోప్తే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతారు, ఎవరు బయటికి రారు అనుకున్నారు. నిన్ను బయట రాకుండా చేసిన విషయం గుర్తుంచుకో, నిన్ను వదిలిపెట్టి పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు సొరంగంలో వన్న కూడా నీ బయటికి వచ్చి గుంజుకస్త గుర్తుంచుకో బిడ్డా. నేను నిన్ను నాలుగు కార్యం చేస్తా కావచ్చు, నీ కుటుంబం నిన్ను హెలికాప్టర్ తెలంగాణ రాష్ట్రం అంతా గోడి పట్టి తిరుగుతా బిడ్డా. నేను తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా కింద చప్పట్టు కొట్టి తీసుకుపోండి, మురుకు లోపల తొక్కుడు అని చెప్పిన విధంగా అలా చేశాను బిడ్డాను. పెద్ద అవినీతి తిరిగిగలను. రే, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత అవినీతి పరుడైన మంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సహారా కేసులో, ఈఎస్ఐ కేసులో పెద్ద అవినీతి తిమంగళంగా మారిన వ్యక్తి, సిబిఐ ఎంక్వైరీ చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. నిన్న కాక మొన్న ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఉద్యమాన్ని తట్టుకోలేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి సిపిఎం పార్టీతో, ఎంఐఎం పార్టీతో ఇలా చట్టపట్టలు తిరిగేలా లంచులకు డిన్నర్లకు బ్రేక్ వాచ్కు తీరుస్తున్న ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడున్నరన్న ఈ ముఖ్యమంత్రి. అరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు ఓటింగు జరుగుతున్న సమయంలో ఈ ముఖ్యమంత్రి తాగి ఉన్నాడన్న ఆయన ఇంట్లో. ఇలా పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్లమెంట్లో బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుపుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాడన్న వారి విషయాన్ని ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అరే, ఢిల్లీలో 48 గంటల పాటు దీక్ష చేస్తా అని చెప్పి ఇవాళ కేవలం 4 గంటల దీక్ష చేసి ఇంట్లో తాగి ఉన్న తెలంగాణ ద్రోహి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. ఇవాళ పోలీసులు అరెస్ట్ చేస్తే ఖమ్మము హాస్పిటల్లో దొంగ దీక్ష చేస్తే జ్యూస్ తాగితే ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఈయన శివయాత్ర నిర్వహిస్తే భయపడి మళ్ళా దీక్ష చేస్తాడని మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న. అందుకే నేను సిపిఎం పార్టీలో పిలిచిందట, సార్ నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వద్దనుకున్నాను సార్, మీరే కరెక్ట్ అంటున్నాడా, మీరే కరెక్ట్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేస్ట్ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమైంది సార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేసుకుంటే వేస్ట్ సార్ అంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే తెలంగాణ ద్రోహంతో చిట్టపట్టాల్సుకుంటున్నాను, ఉద్యమకారులు తెరమరిగైపోయినా.